నగరంలోని బోస్బొమ్మ సెంటర్లో నులిపురుగుల నివారణ దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. పిల్లల ఎదుగుదలలో పెద్ద అవరోధంగా మారిన నులిపురుగుల సంక్రమణ నివారణ కోసం ఈ కార్యక్రమాన్ని వారం రోజుల పాటు ప్రతిష్ట నిర్వహిస్తుంటారు. ప్రస్తుతం కరోనా ప్రభావంతో అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు మూసివేయడం ఉండడంతో ఐసీడీఎస్ సిబ్బంది బాలబాలికలకు ఇంటి వద్దకు వెళ్లి మాత్రలు మింగించే కార్యాచరణ చేశారు. అటు ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు విధుల్లో ఉండడంతో అంగన్వాడీ ఉపాధ్యాయులు, సూపర్వైజర్లకు కీలక బాధ్యతల్ని అప్పగించామని, వారు చిన్నారుల ఇళ్ల వద్దకే వెళ్లి అవగాహన కల్పిస్తున్నారని ఖమ్మం డీహెచ్ఓ మాలతి తెలిపారు. పురుగుల నివారణ దినోత్సవ కార్యక్రమాన్ని మనం చేపట్టాము. జిల్లాలో మనకి జిల్లా వ్యాప్తంగా 350,000 మంది పిల్లలు ఉన్నారు. ఒక సంవత్సరం నుంచి 19 సంవత్సరాల వయసు వారికి ఈ నులిపురుగుల నివారణ కోసం ట్యాబ్లెట్ ఆల్బెండజోల్ అని చెప్పేసి వేస్తాము. 1 నుంచి 2 సంవత్సరాలు, 1 అంటే 12 నెలలు కంప్లీట్ అయ్యి ఫస్ట్ బర్త్డే అయిపోయిన పిల్లల దగ్గర నుంచి 2 సంవత్సరాలు 2 కంప్లీట్ అయిన పిల్లల వరకు సగం ట్యాబ్లెట్ పొడి చేసి నీళ్ళల్లో కరిగించి పోయాలి. 2 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల పిల్లల వరకు 1 టాబ్లెట్ నమిలి మింగాలి, తర్వాత నీళ్లు తాగొచ్చు. ఇది కూడా ఏదన్నా తిన్న తర్వాతనే, పిల్లలు భోజనం చేసిన తర్వాత వేయాలి. ఎంప్టీ స్టమక్ అంటే ఖాళీ కడుపు మీద వేస్తే కొంచెం వికారంగా వాంతి వచ్చినట్టు అనిపిస్తుంది. కడుపులో ఉన్నటువంటి 3 రకాల నట్టల కోసం ఈ మందుని మనం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, ఆగస్టు నెలల్లో వేస్తూ ఉంటాము, సంవత్సరానికి 2 విడతలుగా. ఈరోజు ఈ కరోనా ఉండడం వలన మనకి 1 నెల రోజులు లేట్ అయింది ప్రోగ్రాము. ఈ కడుపులో ఉన్న